యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మరి ఈ యొక్క టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఈ యొక్క ప్రార్థనా టీవీ ఛానల్ వారిని కూడా మేము ప్రత్యేకమైనటువంటి మాకు కుటుంబానికి మా యొక్క ప్రోగ్రామ్స్కి సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారికి కూడా నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఇరా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం వాక్య ధ్యానంలోకి వెళ్దాం మహాగంధుడా పరిశుద్ధుడా ఏసయ్య పాదములు పొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా తరుణాన్ని బట్టి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు యొక్క గ్రహ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మరి గ్రహించే ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని మరి ఎంతో మంది కుటుంబాల సమాధానం అసమాధానం అనే మరి సందర్భాన్ని బట్టి సమాధానం లేక జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మరికి ఈ యొక్క వాక్యానుసారంగా మేము వెతికే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోమని మరి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తూ యొక్క చిన్న అవకాశాన్ని మరి లో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ప్రియులరా మంచిది ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి సమాధానము అసమాధానం అనే సబ్జెక్ట్ మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం సమాధానము అనేది ఈ యొక్క మరి ఈ యొక్క రాకుండా సమయంలో మనం ఉన్నాం గనుక ప్రతి కుటుంబంలో మరి సమాధానం అనేది కొర్తయి ఉంది అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండట్లేదు కుటుంబాల మధ్య సమాధానం ఉండట్లేదు భార్య మధ్య సమాధానం ఉండట్లేదు మరి అలాగే మరి అక్క మధ్య సమాధానం ఉండట్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇరుగు పొరుగు వారి మధ్య కూడా సమాధానం ఉండట్లేదు ఎందువల్ల ఈ సమాధానం అనేది లేకుండా పోతుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే వాక్యానుసారంగా మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడు అంటాడు కదా దేవునికి విరుద్ధంగా వ్యతిరేక కార్యక్రమాలు చేయటం వల్ల దేవునికి అయిష్టంగా జీవించటం వల్ల దేవునికి మరి నిందా దూషణలుగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు దూషించేవారుగా హెచ్చి మరి ఆయనను నిందించేవారుగా ఉంటున్నటువంటి సందర్భాన్ని బట్టి మరి అసమాధానానికి ప్రతి ఒక్కరు గురి అవుతున్నారు మరి అసమాధానం అనేది మరి ఎక్కడ ఉంటుంది ఏ కుటుంబాల్లో ఉంటుంది సమాధానం అనేది మనం మరి కుటుంబాల్లో ఉందా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి И సమాధానం ఎవరిస్తారు అసలు మనకు మరికి మన కుటుంబాల్లో సమాధానం ఏ విధంగా వస్తుందంటే యహోవాయే మనకి సమాధానం ఇచ్చివాడు మరి యహోవయే మనకు ఇచ్చువాడు ఏ కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినందులో మనం చూస్తున్నట్లయితే ఎహోవయే తన ప్రజలకు సమాధానం ఇచ్చును అని వాక్యం తెలియజేస్తుంది అలాగే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసినట్లయితే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి కాబట్టి మరి ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఇరువురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేయటానికి మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకంగా ఏక చేసి దేవునితో సమాధాన పరచవల్ మరి ఇలాగూ చేసాను అని వాక్యం తెలియజేస్తుంది కనుక ఏంటంటే సమాధానం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అసమాధానాన్ని తీసివేయటానికి యేసూప్రభ వారు ఈ లోకంలోనికి భూలోకంలోనికి వచ్చి తన శిలువ కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భాన్ని బట్టి ఆయన ద్వారానే మనకు సమాధానం వస్తుంది ఏహోవయ్యే మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన ఎందే మనము నిశ్చయ నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన తన ప్రజలకు సమాధానం ఇచ్చేవాడని వాక్యం తెలియజేస్తుంది ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం దొరుకును అని యోగు గ్రంథంలో ఉంటుంది కదా యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యయ ఇరవై ఒకటో వచనంలో మరి సమాధానం ఎక్కడ ఉంటుందంటే ఆయన ద్వారానే మనకు సమాధానం ఉంటుందని మరి ప్రభువారు తెలియజేస్తున్నారు ఈ సమాధానం ఎలా వస్తుంది సమాధానం అనేది దేవునికి ఇష్టంగా జీవించినటువంటి సందర్భాన్ని బట్టి మనం సమాధానం పొందుకుంటాం విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఇష్టంగా ఉంటాడు గనుక మరి విశ్వాసం గల వారిని దేవుడు ఇష్టపడతాడు గనుక మరి యథార్థవంతులను నీతివంతులను దేవుడి కనికరిస్తాడు గనుక అలాంటి సందర్భాలను బట్టి వారికి మరి సత్క్రియలు వారికి సమాధానం ఎల్లప్పుడూ ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది మరి ఈ విధంగా విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారికి విశ్వాసం గలవారికి దేవుని ఎందు విశ్వాసం గలవారికి యథార్థవంతులుగాను నీతివంతులుగాను ఉన్నటువంటి సందర్భాల్లో వారికి సమాధానం వారి కుటుంబాల్లో సమాధానం వస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది ఎప్పుడు పదకొండు ఆరులో విశ్వాసం గల వారికి సమాధానం వస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది రోమ రెండో అధ్యాయం పదో వచనంలో సత్క్రియలు చేయ వారికి సమాధానం వస్తుందని వాక్యం తెలియజేస్తుంది ఎల్లప్పుడూ మరి సమాధానము సత్క్రియలు చేయ వారికి సమాధానం ఉంటుందని మరి దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే వార్త పదో అధ్యాయం వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును అంటే యేసు ప్రభు వారు తన శిష్యులకి మరి ప్రయాణం వాళ్ళ యొక్క సువార్తను వెతజల్లటానికి వారిని మరి మరి సువార్తలకి పంపించడానికి పంపించే సందర్భంలో ఆ శిష్యులకి చెప్తున్నాడు ఆ మీరు వెళ్ళి ఒక గ్రామంలో ఆ యొక్క ఒక గ్రామంలో ఒక ఇల్లు ఎంచుకోండి ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీరు ఆ సువా మీరు అక్కడ ఎన్ని ఉన్నన్ని రోజులు అక్కడ ఉండి ఆ సమాధానాన్ని మీకు వస్తుంది ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే కాకపోయినట్లయితే మరి ఆ సమాధానము మీకు వస్తుంది అని అంటున్నాడు అంటే ఇల్లు యోగ్యమైనదిగా ఇల్లు ఉండాలి అంటే దేవుని బిడ్డలను ప్రేమించడం సువార్థికులను ప్రేమించడం వారిని చేర్చుకోవటం వారికి వారికి పరిచయం చేయటం మరి అదే ఈ యోగ్యమైన ఇల్లుగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ యోగ్యమైన ఇల్లుగా ఉన్నప్పుడు ఆ కుటుంబానికి దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అలాగే రోమపత్రిక హిందో అధ్యాయం ఆరో వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలంట ఆత్మానుసారమైన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి అలాంటప్పుడు సమాధానాన్ని మనం దయ మనకి దేవుడు దయచేస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది కనుక మరి ఆ ఆత్మానుసారమైనటువంటి మనసు మనం ఎల్లప్పుడు కలిగి ఉన్నప్పుడు కలిగి ఉన్నట్లయితే జీవమును సమాధానము అయి ఉన్నది చూసారా మనం ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా దేవు నీడలా ఆత్మానుసారంగా మనము ఎదుటివారికి తోడ్పడే విధంగా ఉన్నట్లయితే మనము జీవమును పొందుకుంటాము రెండవదిగా సమాధానాన్ని కూడా పొందుకుంటాము కాబట్టి అటు అటువంటి విషయాల్లో మనము ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండాలి యోగ్యమైన ఇల్లు కూడా ఇల్లు లాగా మన కుటుంబాలు ఉండాలి తర్వాత మరి ఈ లోకములో ఉన్నటువంటిది అంతా కూడా లోకంలో ఉన్నదంతా శరీరా నేత్రాశ జీవపుడంబము వీటన్నిటితో మరి మిళితమై ఉన్నటువంటి ఈ సమాజం నుంచి మనం కాపాడబడాలి అంటే ఆ యొక్క లోక శరీరాలు లోకాత్మలు లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాస జీవపుడంబము గనుక అవి తండ్రి వలన చేసినటువంటి కావు కార్యాలు కావు గనుక వై అవి సాతాను క్రియలు గనుక సాతాను ఆ యొక్క కబంధ హస్తాలకి ప్రతి ఒక్క మానవుడిని అలా పోతూ ఉంటున్నటువంటి సందర్భాన్ని బట్టి వాటిని మనం జయించాలి అంటే వాటిని మనం పొందుకోవాలి వాటన్నిటిని దూరంగా ఉండాలి అంటే దేవుని ఎడల ఆత్మానుసారమైన బిడలుగా బిడలుగా మనము ఉండాలి ఉన్నప్పుడు జీవమును సమాధానాన్ని పొందుకుంటాము అలాగే మరి ఈ యొక్క సమాధానం ఎప్పుడ సమాధానం ఎవరితో సమాధానం పడాలి ఇప్పుడు సమాధానం అంటే సమాధానం అంటే తెలుసుకుందాం సమాధానం ఎవరి ద్వారా పొందుతుంట దేవుని ద్వారానే పొందుకుంటాం ఈ యొక్క పొందుకున్నటువంటి సమాధానాన్ని మరి ఎవరితో సమాధాన పడాలి అంటే మొదటగా మీరు దేవునితో సమాధానం పడాలి అనే వాక్యం తెలియజేస్తుంది రోమ పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో మరి మొదటిగా మీరు మనం దేవునితో సమాధాన పడాలి ప్రతి విషయంలో అయా నేను ఈ కార్యక్రమాల్లో ముందున్నాను ఈ విధంగా మిమ్మల్ని ద్వేషించే వారిగా ఉన్నాను ఈ విధంగా తప్పు జరిగింది ఈ ఈ విధంగా విధంగా నష్టపోయాను ప్రతి విషయంలో కూడా మరి ఎదుటి వారితో దూషించాను బూతులాడాను సరసూక్తులు ఆడాను అనే విషయాలు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మరి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకి మన కుటుంబాలకు సమాధానం వస్తుంది అందుకనే దేవుని దగ్గర మనం సమాధానం పొందుకోవాలి అంటే సమాధాన పడాలి నువ్వు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ అయితే దోషాలు పాపాలు క్రియలు అన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని గోజాడి ఆ యొక్క కన్నీటి ప్రార్థనతో దేవుని ఎడల మరి మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని దగ్గర మనం ఒప్పుకొని మరి ఆ యొక్క వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే మనము సమాధానాన్ని పొందుకుంటాము కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకోవాలి సమాధాన మరి యో తన యొక్క జరిగినటువంటి యవ ఆ యొక్క క్రియలన్నిటిని బట్టి మరి దేవునితో సమాధానం పడ్డాడు దేవునితో సమాధానం పడినటువంటి సందర్భాన్ని బట్టి మరి చివరిగా ఆస్తి పోయినా పిల్లలు పోయినా అన్ని పోగొట్టుకున్నా సరే మరి తన జీవితంలో చివరికి మరి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా అంటాడు మీరు మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడాలి అని పౌలు గారు అంటాడు ఓ మరి కొరిందీలకు రాసినటువంటి పత్రికలో ఎప్పుడైనా సరే మనము మొట్టమొదటిగా దేవునితో కూడా సమాధాన పడాలి మనం చేసినటువంటి ఈ క్రియలన్నిటిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని పాప క్రియలన్నిటిని ఒప్పుకొని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి విరిగిన వెలిగినటువంటి హృదయంతో మనం ఉంటామో ఆయన సన్నిధిలో మరి మనము సమాధాన చూస్తాం అట్లాగే కుటుంబంతో కూడా మనం సమాధానం పడాలి మొదటి కోరిందీలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం పదిహేను వచనంలో అయితే అవిశ్వాస అయిన వాడు అవిశ్వాస అయిన వాడు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు కాబట్టి మనము మన కుటుంబాలతో మొట్టమొదటి రెండవదిగా కుటుంబంతో సమాధాన పడాలి ఇరుగుపరు వారితో సమాధాన పడాలి కుటుంబంతో సమాధాన పడాలి మొట్టమొదటిగా దేవునితో సమాధానం పడినప్పుడు మరి కుటుంబంతో కూడా మనము సమాధానం పడతాం కుటుంబంలో బంధువులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అక్కచిల్లు ఉంటారు మరి మరి మేనమాములు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబం అంతా కలిసి ఉంటుంది కనుక ఆ కుటుంబంతో సమాధాన పడాలి ఫస్ట్గా ఆ కుటుంబంతో కూడా మనం సమాధానంగా ఉంటే మనం చేసే కార్యక్రమాలు మనం చేసే హెచ్చించే కార్యక్రమాలు దేవుడు మనల్ని మరి హెచ్చిస్తాడు ఎప్పుడైతే మనం తగ్గింపు స్వభావంతో తగ్గింపు స్వభావంతో ఉంటాము ఆయన మనల్ని ఆయన తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారిని ఆయన హెచ్చిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రతి విషయంలో కూడా మనము తగ్గించే స్వభావంతో మనము ముందుకు సాగిపోవాలి ఉదాహరణకి మరి అరటి చెట్టు ఉందనుకోండి అరటి చెట్టు ఉంటే మరి ఆ యొక్క ఫలాన్ని ఇచ్చినప్పుడు మరి ఎంతో ఎత్తు పది పది అడుగులు పన్నెండు అడుగులు హైట్ పెరుగుద్ది అయినా సరే కాయలు కాసి దాని యొక్క ఫలభరితంగా ఉన్నప్పుడు మరి ఆ బరువుకి ఎంతో వంగిపోయి వంగిపోయి మరి ది ఆ తగ్గింపు స్వభావంతో ఉంటుందన్నమాట ఎందువల్ల నేను పైకి వెళ్తున్నాను నాకు కాయలు కూడా పైకే ఉంటాయి అంటే మనం చూడటానికి ఆక్షేపణగా ఉంటుంది కదా కాబట్టి మరి ఆ కా అరటి చెట్టు స్వభావాన్ని మనం పొందుకోవాలి తగ్గింపు స్వభావాన్ని మనం పొందుకోవాలి దేనత్వం కలిగి ఉండాలి దేన మనసు కలిగి ఉండాలి మొట్టమొదటిగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే దేనత్వం మనసు కలిగి ఉంటే విరిగినలిగిన హృదయం కలిగి ఉంటే మనము కుటుంబాల్లో సమాధానాన్ని పొందుకుంటాము అలాగే అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కావున సమాధానము కలిగి ఉండదు సంఘము సంఘం అంటే చూసారా మనము ప్రార్థించే విషయంలో మరి మందిరానికి వచ్చే విషయంలో అదంతా మనము ఆత్మానుసారంగా దేవు నీడల అంతా ఒక సంఘం కనుక సంఘంతో కూడా మనము సమాధానంగా ఉండాలి సమాధానం పడాలి అప్పుడే మనము ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంటామనమాట దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి సమాధానంగా ఉండాలి అంటే మందిరంలో సంఘంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆత్మీయ బిడలతో మనం సమాధానంగా ఉండాలి తర్వాత హెబ్రి రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినందులో కూడా మనం చూసినట్లయితే అందరితో కూడా సమాధానం పడాలి అని వాక్యం తెలియజేస్తుంది హెబ్రి పన్నెండు పద్నాలుగు ఒకసారి చూద్దాం అందరితో సమాధానము అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుకు ప్రయత్నించుడి చూసారా మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరాశ నేత్రాశ జీవబుడుబం వాటన్నిటిని మనం విడిచిపెట్టి ఎప్పుడైతే మరి అందరితో సమాధానంగా ఉన్నామో అందరితో సమాధానంగా పడి ఉంటామో ఇరుగు ఇరుగు పరుగు వారితో బంధువులతో అన్నదమ్ములతో అక్క మరి కుటుంబం అందరితో కూడా సమాధానం పడి ఉన్నప్పుడు సమాధానం కోరుకున్నప్పుడు మరి ఆర్థికంగా అన్ని విషయాలు కూడా మనము మనల్ని దేవుడు హెచ్చిస్తాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని వాక్యం తెలియజేస్తుంది కనుక తగ్గించుకు నీవు ఎప్పుడైతే తగ్గించుకొని స్వభావం కలిగి ఉంటావో దేవుడే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను అని వాక్యం తెలియజేస్తుంది అలాగే రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరియు అందరితో కూడా సమాధాన పడాలని ఇంకొక వాక్యం తెలియజేస్తుంది మన మనుష్యులందరితో శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుష్యతో సమాధానముగా ఉండు సమాధానముగా ఉండు చూసారా హలేలుగా హలేయ మనుషులందరితో కూడా శక్యమైతే మనము ఈ లోకంలో జీవించుస్తున్నటువంటి మానవులందరితో కూడా మరి ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటూ ఇరుగు పొరుగు వారితో అన్నదమ్ములతో కుటుంబంతో మరి బంధుమిత్రులతో భార్యాభర్తలతో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమాధానాన్ని మరి మనం పొందుకున్నప్పుడు మరి దేవుడు నింది హెచ్చిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది ఆత్మానుసారం అయినటువంటి మనసు మనం కలిగి ఉండాలి మరి యోగ్యమైన ఇల్లులాగా మనం ఉండాలి మరి అట్లాగే నియోగ్యమైన ఇల్లుగా ఉన్నప్పుడు మనం జీవాన్ని పొందుకుంటాం సమాధానాన్ని పొందుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటుంది కనుక నువ్వు మెండైన దీవెనలు పొందుకోవాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మానుసారమైనటువంటి బిడ్డలుగా మనము ఉండాలి అలాగే మరి యోవేలు గ్రంథం ఒకసారి చూద్దాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించు అది మనపూర్వకంగా రండి ఇదే యహోవాకు ఈ యొక్క రాకడ సమయంలో మరి ఈ యొక్క మరి ప్రతి విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందుల నుంచి మరి మనం ఈ విధంగా మరి సమాధానం లేక అసమాధానంతో జీవిస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రభువారు అంటారు కదా ఇదిగో సమస్తమైన జనులారా వీరు కన్నీరు విడుచుచు నా ఎద్దొకరండి నేను మీకు విశ్వాసమును శాంతి సమాధానాన్ని దయచేస్తానని అంటున్నాడు సమాధానము దయచేస్తానని వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రతి ఒక్క ఈ యొక్క భూదిగొంత నివాసులు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు విడిచు ఆయన సన్నిధులకు వచ్చి ఆ యొక్క మా మందిరంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ యొక్క మా యొక్క ఏసు సెలవిచ్చిన ప్రధాన ప్రకారం ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు ఆ యొక్క మీ సమాధానం ఆ ఇంటికి మీదకు వస్తుంది అయోగ్యమైనదైతే ఆ సమాధానం తిరిగి మీరు పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రతి విషయంలో కూడా ఒక ఇల్లు మంచి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి అంటే సమాధాన కారకుడైనటువంటి ఆ యేసు ప్రభు అని మనం మనము పూజించాలి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన వాక్యం ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన జ్ఞానమిచ్చేవాడు కనుక తెలివినిచ్చేవాడు కనుక సంత శాంతి సంతోషము నిచ్చేవాడు కనుక ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఏహో మరి సమాధానం ఇచ్చేవాడు కనుక ఆయనతో సహవాసం చేసిన యెడల మరి ఆ యొక్క కృపాసనంతకు మనం చేరుకొని ఆ యొక్క మందిరంలో మనం చేరుకొని మరి ప్రతి ఒక్క దినము దినదినము విశ్వాసంతో మరి ప్రార్థించి కన్నీరు విడుచు ఈ కుటుంబాన్ని బట్టి మరి బంధువులను బట్టి ఇరుగు పరుగు వాటిని బట్టి నువ్వు ప్రేమించే అనుభవం కలిగి ఉండాలి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అందరి ఎడల విశ్వాసంతో ఇరుగుపరుగు వారితో బంధువులు ఏడలా మరి స్నేహపూర్వకంగా మరి ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు మరి నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు అసమాధానం అనేది నీ యొక్క ధరికి చేరదనమాట ఈ యొక్క అసమాధానం అనేది సాతాండు ప్రేరేపిస్తున్నటువంటి సందర్భం అనమాట వాటన్నిటిని మరి ఈ శరీరాశ లోకాశ నేత్రాశ జీవపుడంబము ఇవన్నీ తండ్రి చేసినవి కావు మరి ఈ సాతాడు లోకంలో ఉన్నటువంటి మరి సాతాండు ప్రేరేపణ మరి చేసినటువంటి సందర్భాన్ని బట్టి లోకానికి లాగుతూ లాగుతూ ఉంటాడు కనుక మరి వాటిని దూరప ని మనము దేవుని సన్నిధిలో మరి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి ఏగో పక్షిరాజు ఏ విధంగా అయితే తన యవ్వన బలాన్ని కాపాడుకుంటూ తన యవన బలాన్ని కాపాడుకుంటూ మరి ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి తన యొక్క యవన బలాన్ని కాపాడుకుంటూ నేతి సూర్యుడిని చూస్తూ ఆ విశ్వాసంలో ముందుకు సాగిపోయినటువంటి సందర్భాన్ని బట్టి మరి మనం కూడా దేవనదనము దినదినము విశ్వాసంలో ఆ యొక్క కల్వరి శిల్వలో మరి పొందినటువంటి యేసు ప్రభు వారి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ సిలువను సన్నిధిని జ్ఞాపం చేసుకుంటూ ఆ సిలువ యొక్క మరి సిలువలో ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత మరి ఆయన పొందినటువంటి దెబ్బలను బట్టి మనకు స్వస్థత ఆ యొక్క రక్తంలో శాంతి సంతోషము సమాధానాలని మనకు దయచేస్తున్నాడు కనుక ఆ శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆ సిలువ సన్నిధిలో మనం ఉంటూ నిరదనము విశ్వాసంలో ముందుకు సాగిపోవాల్సినటువంటి పరిస్థితి అనమాట కాబట్టి ఈ రాత్రి వేళ ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుస్తున్నటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో ఉండాలి అన్న ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానంతో జీవించాలి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉంటూ మరి దేవుని కృపాసన వద్ద మనం ఉన్నప్పుడు మరి దిన మనసు కలిగి మరి నిందారహితులుగా ఉంటూ దేవుని సన్నిధులు మరి ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలు చేయవారిగా యోగ్యమైన ఇల్లులాగా ఉండాలి ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఉండాలి శరీరాస్య నేత రాస జీవపడం వీటన్నిటిని మనం దూరపరుచుకొని మరి దేవుని ఎడల మరి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి ఏ విధంగా అయితే మరి యోగు తన కొన కుటుంబానికి జరిగినటువంటి నష్టం అంతటిని కూడా మరి భరించి భరించి చివరకు విశ్వాసంతో ముందుకు సాగిపోయి విశ్వాసం ఉన్నాడు విశ్వాసంలో ఉన్నాడు కనుక నిరడానికిల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటూ కుటుంబంతో సమాధానంగా ఉన్నావా మొదట దేవునితో సమాధాన పడ్డావా కుటుంబంతో సమాధాన పడ్డావా మరి నువ్వు మన కుటుంబాలు సంఘంతో సమాధాన పడ్డావా అందరితో సాధ్యమైతే అందరితో మరి అన్ని మనుషులందరితో కూడా సమాధాన పడాలని వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి అంటే ఏసు సన్నిధిలో ఉండాలి ఏసు సన్నిధిలో ఉంటే మరి ఆయన వద్ద ఉన్నట్లయితే మనము మన కుటుంబాల సమాధానాన్ని పొందుకుంటాము కాబట్టి ఈ యొక్క సంతోషం ఎక్కడ ఉంది సమాధానం ఎక్కడ ఉంది సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని సంతోషము ఎట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మన చింతలు యావత్తు ఆయన సన్నిధిలో పెట్టుకొని ఆయన సన్నిధిలో మనం గోజాడినట్లయితే మరి మన కుటుంబాలు సంతోషము సమాధానాన్ని ఇస్తాడు సంతోషం ఎక్కడ ఉందనేది మార్కెట్లో ఎక్కడ ఉంటుందో దొరుకుతుందా ఎక్కడ దొరకదు సమాధానం ఎక్కడ దొరుకుతా దొరకదు నువ్వు దేవుని ఎడలా మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఆయనకు మరి ఇష్టలుగా జీవించినప్పుడే ఆయనతో మరి సమాధానం పడినప్పుడే నువ్వు నీ కుటుంబము సమాధానంగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము మన కుటుంబాల సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే మరి ఆయన సన్నిధిలో ఉండాలి మొట్టమొదటిగా ఆయనతో సమాధాన పడాలి ఇరుగు పరుగు వారితో సమాధాన పడాలి బంధుమిత్రులతో పడాలి కుటుంబం అంతటి కూడా సఖ్యమైతే మనుషులందరితో కూడా సమాధాన పడాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి అటు రీతిగా మరి దేవుడు చూపినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటూ మరి దినదినము విశ్వాసంలో ముందుకు సాగిపోయేవారుగా మనం ఉందాం మన కుటుంబాలు మరి యావత్తు కూడా ఆయన సందులో పెడదాం ప్రతి భారాన్ని మరి మనం అనారోగ్య భారమా మరి ఆర్థిక భారమా మరి అప్పుల భారమా సమస్యల భారమా మనకున్నటువంటి చింత యావత్తు ఆయన సందితులు పెట్టినట్లయితే మనకున్నటువంటి భారమంతటి ఆయన మీద వేసినట్లయితే నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని వాక్యం తెలియజేస్తుంది కనుక నీ యొక్క భారాన్ని నీ కుటుంబ భారము ఆర్థిక భారము అనారోగ్య భారము అప్పుల భారము ప్రతి భారాన్ని ఆయన ముందు పెట్టినట్లయితే ఆయనే నీ చింత యావత్తు ఆయన నీ భారాన్ని మోసే దేవుడు కనుక ఆ యొక్క నీ భారాన్ని ఆయన మోస్తాడు గనుక ప్రతి విషయంలో కూడా నువ్వు నీ కుటుంబము మరి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే సమస్త భారాన్ని తీసివేసే దేవుడు గనుక మనము ఈ రీతిగా దేవునిడలా ప్రార్థించే ప్రార్థించేవారంగా ఇరుగుపరి వారి కోసం ప్రార్థించేవారుగా అదమ్ముల కోసం ప్రార్థించేవారుగా మరి నాయకులను అధికారులు మనం మన మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకుంటూ మన పరిపాలనా దక్షులను నాయకులను అధికారులను జ్ఞాపం చేసుకోవాలి వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అందరినీ కూడా జ్ఞాపం చేసుకుంటూ దీని ఆయన సన్నిధిలో ఒప్పుకొని మరి ఏ అయితే పొరపాట్లు అయితే చేసినటువంటి సందర్భాన్ని బట్టి వాటి విడనాడి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీకు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన మందిరంలో ఉన్నట్లయితే మరి మరి ప్రతి విషయంలో కూడా ఆయన సమాధానాన్ని మనకి ఇస్తాడు ఆయన సమాధానాన్ని మనం పొందుకుంటాము కాబట్టి ఇటు రీతిగా మన కుటుంబాలు సమాధానంగా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఉండాలి మరి వాక్యానుసారంగా జీవించాలి వాక్యాన్ని నెమరవేసుకుంటూ దినదినము వాక్యాన్ని చదువుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు మరి సంతోషంతో ఉంటాము సమాధానాన్ని పొందుకుంటాము కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇట్టి సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటూ మరి ఆ యొక్క పౌలు గారు అంటాడు కదా నేను క్రీస్తు వలె నడుచుకున్నాను కనుక నన్ను మీరు మీరు పోలి నడుచుకోండి అన్నాడు అది వాక్యం తెలియజేస్తుంది కనుక పౌలు వలె మనము మరి ఆత్మల భారం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలు సంతోషాన్ని సమాధానాన్ని పొందుకుంటాం ప్రతి విషయంలో కూడా నిందారహితులుగా ఉంటూ యథార్థవంతులుగా నీతివంతులుగా మరి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి సమాధానాన్ని పొందుకుంటాము ఇటు రీతిగా మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనం చెప్పుకున్నటువంటి మాటలను బట్టి మరి వాక్యాన్ని బట్టి ఆయన మన వినికిడిలో ఆశీర్వదించి దీవించు కాక ప్రార్థించేసుకుందాం మమ్మల్ మమ్మల్ ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి ప్రభా ఏసయ్యీ పాదములు కొంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఎవరైతే ఇవా ఈ యొక్క టీవీ పరిచయ కార్యక్రమంలో అందరూ ప్రా పాల్గొన్నారు వారు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటయా ఆయా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఉన్నారని ఆయన వ్యాపారస్తులు ఉన్నారనైనా విద్య చదువుకునే విద్యావంతులు ఉన్నారని ఆయన వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా వారు చేస్తున్నటువంటి పని పాటల విషయంలో మీరు తోడుకుంటున్న వాటిల్లో కూడా మీరు తోడుకునే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా వ్యవహారస్తులు బట్టి ఉద్యోగస్తులు వ్యాపారస్తులందరినీ జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నారు చదువుకునే బిడల్ని జ్ఞాపకం చేసుకుని వారికి తెలివి జ్ఞానం వివేకము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావి ఆత్మ సన్నిధి బిడలపై ఉంచండింది అయినా ప్రతి ఒక్క అవసరతను గుర్తెరిగి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా సహాయం దయచేయండి కనికరించండి కృప చూపించమని వేడుకుంటూ మీరే తోడైనా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ లో మాకు సహాయం అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ యాజమాన్యం అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభావ వారిని కూడా ఆశీర్వదించండి దీవించండి మేలుకరంగా ఆశీర్వదకరంగా దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం ప్రభావ మీరే తోడీ నడిపించడం అయినా ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ అందరినీ జ్ఞాపకం చేసుకో మీరే తోడైనా నడిపించండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆలకిస్తున్నా ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసు ప్రతి ఒక్క భారాన్ని బంధకాల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ నినామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ అరీ మధ్యకంగా యొక్క ఛానల్ వారిని మరి జ్ఞాపం చేసుకోమని మీరే తోడైనా నడిపించమని మరి మరి తిరిగి పర్యంత్రం ఇంకొక సందర్భాన్ని బట్టి మేము మరి ఒకసారి కలుసుకునే భాగ్యం దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడు నైసు క్రీస్తువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకునే నామ పరమ తండ్రి మా తండ్రి ఏం దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడు వచ్చిన మనకు కుటుంబాలకు ఈ యొక్క ప్రార్థనా చీవి టీవీ ఛానల్ వారికి అలాగే వీక్షిస్తున్న ప్రజలందరికీ సంతోషము సమాధానము నెమ్మది కుటుంబాలందరికీ దయచేయనుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు హృయ మయా